అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనే సామెతకు నిలువెత్తు నిదర్శనంలా ఉండే జేసీ సోదరుల గురించి కొత్తగా చెప్పనవసరం లేదు అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో చేరటం ఆ వెనువెంటనే తల్లి పార్టీని అమ్మ నా బూతులు తిట్టడం అక్కడ ముఖ్యమంత్రి దగ్గర వంగి వంగి దండాలు పెట్టడం ఇది జేసీ బ్రదర్స్ తీరు ఇంతకాలం వారి హవా బాగానే నడిచింది రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ తీర్థం తీసుకోవాలని ప్రయత్నించి భంగపడ్డ జేసీ బ్రదర్స్ టీడీపీ పార్టీ తరఫున పోటీ చేసి చిత్తుగా ఓడిపోయారు జగన్ అధ్యక్షతన వైఎస్ఆర్ పార్టీ అధికార పగ్గాలు చేపట్టింది జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు జగన్ తన పాలనలో అవినీతిని అంతమొందించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు జేసీ ట్రావెల్స్ లో జరుగుతున్న అవినీతి అక్రమాల మీద దృష్టి పెట్టిన జగన్ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జేసీ బ్రదర్స్ కు సంబంధించిన ట్రావెల్స్ బస్సుల మీద మరో కీలక నిర్ణయం తీసుకుంది అక్రమంగా తిప్పుతున్న బస్సులను సీజ్ చేయాలని ఆదేశించింది జేసీ ట్రావెల్స్ కు చెందిన నూట యాభై నాలుగు బిఎస్ త్రీ వాహనాలను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారని ఆర్టీఏ జాయింట్ కమిషనర్ ప్రసాదరావు మంగళవారం వెల్లడించారు జటాధర ఇండస్ట్రీస్ పేరు మీద యాభై వాహనాలు సి రెడ్డి పేరుతో నూట నాలుగు వాహనాలు రిజిస్ట్రేషన్ చేయించారని పేర్కొన్నారు కర్ణాటకలో ముప్పై మూడు తెలంగాణలో పదైదు వాహనాలు ఆంధ్రప్రదేశ్ లో నూట ఒక్క వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యాయని ఆర్డీఏ జాయింట్ కమిషనర్ తెలిపారు వీటికి సంబంధించి అనంతపురంలో ఇరవై ఏడు మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేశామన్నారు డేటాబేస్ లో ఈ వాహనాలను బ్లాక్ లిస్ట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు ఆయన వెల్లడించారు దేశంలో ఈ వాహనాలను ఎక్కడ తిరుగుతున్నా సీజ్ చేసేలా ఆ రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు వెల్లడించారు ఇన్సూరెన్స్ కంపెనీలను కూడా నేషనల్ డే డేటాబేస్లో అప్డేట్ చేయాలని కోరినట్లు వరప్రసాదరావు తెలిపారు అనంతపురంలో ఎనభై కర్నూలులో ఐదు చిత్తూరులో ఐదు కడపలో మూడు వాహనాలను రిజిస్ట్రేషన్లు రద్దు చేసినట్లు వెల్లడించారు నెల్లూరులో ఉన్న ఆరు వాహనాలపై కోర్టు కేసులు ఉన్నాయని దీంతో రిజిస్ట్రేషన్ల రద్దు వాయిదా వేసినట్లు తెలిపారు ఇప్పటివరకు జేసీ ట్రావెల్స్కు చెందిన అరవై రెండు వాహనాలను సీజ్ చేశామని మరో ముప్పై తొమ్మిది వాహనాలు సీజ్ చేయాల్సి ఉందన్నారు తెలంగాణలో పన్నెండు వాహనాలు గుర్తించి ఆ రాష్ట్రానికి సమాచారం ఇచ్చామని తెలియజేశారు జేసీ ట్రావెల్స్ వాహనాలను కొనుగోలు చేసిన వారిని ముందే హెచ్చరించామని డెబ్బై ఒక నకిలీ ఇన్సూరెన్స్ పాలసీలను కూడా గుర్తించామని పేర్కొన్నారు జేసీ ఉమారెడ్డి జేసీ అశ్విత్ రెడ్డి జటాధర ఇండస్ట్రీస్కు డైరెక్టర్లుగా ఉన్నారని ఆర్టీఏ జాయింట్ కమిషనర్ ప్రసాదరావు తెలియజేశారు